सुप्रीम कोर्ट आदेश मेरे को केंद्र प्रभुत्वं असंगठित कार्मिकुलकु सामाजिक भद्रता कल्पिंचे उद्देश्यंतो ई श्रम पोर्टल नु प्रवेशपेट्टिंदनी असिस्टेंट कमिश्नर आफ् लेबर सांबशिव तेलिपारु। ई संदर्भंगा आयन मन तेलुगु टीवी रिपोर्टर तो मात्लाडुतू वलस कार्मिकुलु मरियु असंगठित कार्मिकुल इब्बंदुलु मरियु कष्टालनु परिगणनलोकि तीसुकोनी स्पेषल लीव पिटिशन 6/20 తేదీ 29/6/2023 ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ పథకం ప్రవేశపెట్టిందని అన్నారు। ఈఎస్ఐ ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పారు। 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకానికి అర్హులని అసంగటిత కార్మికులు అనగా భవన నిర్మాణ కార్మికులు వలస కార్మికులు ఇండ్లలో పనిచేసేవారు వ్యాపార కూలీలు వీధి వ్యాపారులు ఆశా వర్కర్లు ప్లాంటేషన్ వర్కర్లు పాల లఘు వ్యాపారస్తులు ఎంజీ ఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ ఈ పథకానికి అర్హులని తెలిపారు। ఈ శ్రమ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ కొరకు ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని ఉచితంగా పేర్లను నమోదు జరుగుతుందని తెలిపారు। నమోదు ప్రక్రియ సమీపంలో సిఎస్సి సెంటర్స్ లో గాని పోస్ట్ ఆఫీస్ లో గాని జరుగుతుందని ఆయన తెలిపారు। జిల్లా ఉపకార్మిక కమిషనర్ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి సహాయ సహకారం కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు। ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు నకలు బ్యాంక్ అకౌంట్ నంబర్ సెల్ ఫోన్ నంబర్ ఇవ్వాలని తెలిపారు। అసంగటిత కార్మికుల సామాజిక భద్రత కొరకు ఆర్థిక సహాయం కార్మికుల నామినీల అకౌంట్ కు నేరుగా జమ చేయబడుతుందని అన్నారు। ప్రధానమంత్రి శ్రమయోగి మానుదాన్ పథకంలో కూడా కార్మికులు చేరవచ్చని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివ తెలిపారు। అక్కడికి అంటే వాళ్ళని అప్రోచ్ కావడానికి కూడా ఎవరు వెళ్ళడానికి ఉండేది కాదు। ఈ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ శ్రమ కార్డు అనేటటువంటి ఒక సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది। దీని ప్రకారము 16 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళు మరియు ఈఎస్ఐ పిఎఫ్ లేనటువంటి వాళ్ళు 15,000 లోపల రెగ్యులర్ ఇన్కమ్ లేనటువంటి వీళ్ళందరూ కూడా అర్హులవుతారు। ఇందులో భాగంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు నామినీ యొక్క ఆధార్ కార్డు తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే ఈ శ్రమ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరమవుతాయి। వీటి సహాయంతో ఉచితంగానే ఈ శ్రమ కార్డుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। దీనిని సిఎస్సి సెంటర్లో లేదా మీ సేవ కేంద్రాల్లో కానీ లేదా వార్డు సచివాలయాల్లో కానీ చేయించుకోవడానికి అవకాశం ఉంది। ఇంతే కాకుండా చాలా సులభంగా దీన్ని స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నట్లయితే అందులో ఈ శ్రమ కార్డు అన్నటువంటి సైట్ని ఓపెన్ చేసినట్లయితే అంటే ఈ సైట్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ లాంటివి ఏం అవసరం లేదు, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఈ శ్రమ కార్డు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనుకుంటున్నట్లయితే ఆ లింక్ ఓపెన్ అవుతుంది। అందులోనే వాళ్ళు తమ యొక్క వివరాలని నమోదు చేసి తద్వారా ఈ కార్డుని